ప్రతిపక్షాలు ఎల్లో మీడియా రోడ్ల మీద నానాయాగి చేస్తున్నారు ఈ రాష్ట్రంలో నేను ఒకటే ప్రతిపక్షాలను ఎల్లో మీడియాని ప్రశ్నిస్తున్నాను గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వేసిన రోడ్లు తప్పించి ఏదో అరాకర రోడ్లు వేసాడు గాని చంద్రబాబు నాయుడు తన ఐదేళ్ల పరిపాలనలో రోడ్ల వైపు చూసిన పరిస్థితి ఎక్కడైనా కనిపించిందా కనిపించింది ఎక్కడ కనిపించింది అంటే వైట్ పేపర్ మీద రోడ్లు వేయడు వాళ్ళ కార్యకర్తలు నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ కలిపి బిల్లులు డ్రా చేసుకోవడం ఈరోజు ఆ రకంగా వాళ్ళ కార్యకర్తలు నాయకులు వైట్ పేపర్ మీద రోడ్లు వేసి బిల్లులు డ్రా చేసుకుని నిజమైన కాంట్రాక్టర్లకి బిల్లులు చెల్లించకుండా గత ప్రభుత్వంలో పెండింగ్లు పెట్టేయడం జరిగింది అది ఎంతవరకు దారితీసిందంటే ఈ రోజులో ఈ రోజు రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి కారణం ఒక రకంగా చంద్రబాబు నాయుడు అని చెప్పాలి అంటే నేను రోడ్లన్నీ బాగున్నాయని చెప్పేసి నేను ఒప్పుకోవడం కాదు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత సుమారు 2300 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా దగ్గర నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రంలో రోడ్లు కొంతవరకు బాగు చేయడం జరిగింది రోడ్లు అన్నాయి నిరంతర ప్రాసెస్ అది ఈరోజు 2 రోజులు వర్షం గట్టిగా పడితే రోడ్లన్నీ పాడవుతాయి కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో రోడ్ల మీద చిత్తశుద్ధితో పనిచేస్తూ ఈ రాష్ట్రంలో రోడ్లు బాగు చేయడానికి అహర్నిశలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకున్నాం ఎల్లో మీడియా కానీ చంద్రబాబు నాయుడు కానీ దత్తపుత్రుడికి కానీ రాష్ట్ర ప్రభుత్వం వేసిన రోడ్లు కనిపించవు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం నాడు నేడు పేరుతో ఆ విధంగా ప్రతి జిల్లాలోని కలెక్టర్ ఆఫీస్ లో డిస్ప్లే పెట్టడం కూడా జరిగింది నాడు నేడు పేరుతో వేయిన రోడ్లని భూతద్దంలో పెట్టి చూపిస్తారు లేదంటే హలో సీఎం సార్ అని రోడ్లకి హ్యాష్ ట్యాగ్ పెడుతూ బాగున్న రోడ్లకి బూతులు తవ్వి మళ్లీ ఆ రోడ్ల మీదే వీళ్ళు ఏదో పూడుస్తున్నట్టు నాటకాలు ఆడుతుంటారు ఎల్లో మీడియా చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు ఈరోజు గతంలో నువ్వు ప్రజలకి నేను వేసిన రోడ్ల మీద మీరు నడవద్దు నాకు ఓటు వేయకపోతే అని చెప్పేసి నువ్వు చెప్పడం జరిగింది కాబట్టే ప్రజలందరూ కూడా నువ్వు రోడ్లు ఎలాగా వేయలేదు కాబట్టి నీకు నువ్వు వేసిన రోడ్ల మీద వాళ్ళు నల్లలేదు కాబట్టి నీకు ఓట్లు వేయడం మానేశారు గత 15 రోజుల్లో ముందు ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ వర్షాకాలం తగ్గిన వెంటనే 2023 మార్చి కల్లా రాష్ట్రంలో ఉన్న రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఎందుకంటే సీజన్ స్టార్ట్ అవుద్ది ఈ సీజన్ లో ఇప్పుడున్న టైంలో రోడ్లు వేయడానికి ఎట్లాగా కుదరదు ఈ నెల 2 నెలలు పోయిన తర్వాత మళ్లీ రోడ్లు స్టార్ట్ చేసి 2023 కల్లా ఈ రాష్ట్రంలో రోడ్లన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది తగు విధంగా మేమందరూ కూడా ఆ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు మేమందరూ కూడా పాటుపడతామని చెప్పేసి తెలియజేసుకున్నాం ఎందుకంటే ఇంకో 1700 కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఆయన వెచ్చిస్తానని చెప్పి చెప్పడం జరిగింది గతంలో వెచ్చించిన 2300 కోట్లు ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఏ నాయకుడు అంత డబ్బు రోడ్ల కోసం వెచ్చిసిన పరిస్థితి లేదు కాకపోతే రోడ్లు ఒక పక్క వేస్తూ ఉంటాయి ఒక పక్క పాడవుతూ ఉంటాయి మళ్లీ అవి వేసుకుంటూ వెళ్ళడం జరుగుతూ ఉండాలి ఒక్కసారి గమనించమని అడుగుతున్నాను ప్రతిపక్ష నాయకుల్ని ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వేసిన రోడ్లు మీకు కనిపించట్లేదా వేసిన రోడ్ల గురించి ఏమీ మాట్లాడు ఎక్కడన్నా రోడ్డు పాడైతే వర్షం వల్ల వాటి వల్ల రోడ్డు పాడైతే దాన్ని పెద్దగా ఫోకస్ చేసి చూపించడం తన నోటుకు వచ్చినట్టు రాతలు రాయడం చేస్తూ ఉంటారు గతంలో అమరావతిలో మీకు చూపిస్తాను
సింగపూర్ చైనా జపాన్ కొరియా టెక్నాలజీతో మన చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్ ఇది చైనా వారి సహకారంలో వేసిన అద్భుత టెక్నాలజీ గల రోడ్ ఇది చూడండి మూడు సంవత్సరాలకి ఈ మామూలు రోడ్ కాదండి సీడ్ యాక్సెస్ రోడ్ మూడు సంవత్సరాలకి ఈ రోడ్ ఏ విధంగా ఉందో చూడండి ఒకసారి అంటే ఒకసారి అమరావతి రోడ్డు అమరావతి లో ఐనేషన్ రోడ్ల మీదకి తీసుకురండి జయము జయము చంద్రన్న అమరావతి పేరు చెప్పి తన బినామీలు తను లక్షల కోట్ల సంపద ఈ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నులు దోచుకోవడానికి ఒక పెద్ద ప్రణాళిక చేశాడు చంద్రబాబు నాయుడు ఆ ప్రణాళికలో భాగంగానే ఈ అమరావతి రథయాత్రలు అమరావతి పాదయాత్రలు ఆ ప్రణాళికలో భాగంగానే వాళ్ళ వాళ్ళ మనస్తత్వాలు ఎట్లా ఉన్నాయంటే నిన్న మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు ఎవరి కోసం ఈ గర్జన అని చెప్పేసి 15వ తారీఖు వైజాగ్ లో గర్జన పెడుతుంటే ఎవరి కోసం ఈ గర్జన అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు నేను ఒకటే అడుగుతున్నాను ఈ రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు వాళ్ళకి వికేంద్రీకరణ కావాలి మొత్తం రాష్ట్రం అంతా అభివృద్ధి కావాలి అని చెప్పేసి కోరుకుంటూ వైజాగ్ లో 15వ తారీఖున ఈ గర్జన ప్రజలు అందరూ కూడా వాలంటరీగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది దానికి ధైర్యంగా నేను చెప్తున్నా ప్రజలతో పాటు ఏ రాజకీయ పార్టీ కన్నా మనుగుడు కావాలంటే ప్రజలతో పాటు ప్రయాణం చేయక తప్పదు తప్పకుండా ప్రజల మనసుల్లో ఏముందో గ్రహించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలతో కలిసి పనిచేస్తుంది వికేంద్రీకరణ విషయమే పవన్ కళ్యాణ్ గారికి ఎంత అహంభావం అండి ఎవరి కోసం ఈ గర్జన అంటే ఆయన ఒక్కడికే లేకపోతే చంద్రబాబు నాయుడు బినామీలు 150 మందికి అమరావతి ఇష్టమని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రజల 5 కోట్ల మందికి కూడా వాళ్ళ మనసులో ఉన్న భావన తెలియజేసుకునే హక్కు లేదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి నేను పవన్ కళ్యాణ్ని సూటుగా ప్రశ్నిస్తున్నాను ఏంటి మీ అహంభావం అంటే మీ 150 మంది చంద్రబాబు నాయుడు వెనకాల ఉన్న బినామీలు చంద్రబాబు నాయుడు దగ్గర ప్యాకేజ్ తీసుకుని నువ్వు బాగుంటే సరిపోతాయి ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రజల ధనం పన్నుల రూపాయన తరతరాల పాటు సుమారు 200 సంవత్సరాల పాటు మీకు బానిసత్వం చేసి ఈ రాష్ట్ర ప్రజలు మీ అమరావతిని పెద్ద చేయాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నారు కాబట్టి మీ కోరిక ఎవరు అడ్డుగా తగలకూడదు కాబట్టి మీరు ఈ రకమైన అహంభావం మాటలు మాట్లాడుతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే గత ఎన్నికల్లో కూడా 2014 నువ్వు చంద్రబాబు నాయుడికి మద్దతు ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి ప్రజలు నిన్ను నిశితంగా గమనించడం మొదలుపెట్టారు చాలా నిశితంగా నువ్వు చేసి డైవర్షన్ పాలిటిక్స్ ఎల్లో మీడియా గాని మీరు గాని చేసి డైవర్షన్ పాలిటిక్స్ అది ప్రజలు చాలా నిశితంగా గమనించి మొన్నటి ఎన్నికల్లో ఈ దేశ చరిత్రలోనే ఏ రాజకీయ నాయకుడికి ఇవ్వనటువంటి చెప్పు దెబ్బలాంటి తీర్పు నీకు ఇవ్వడం జరిగింది ఈ దేశ చరిత్రలోనే వేరే ఎవరన్నా అయితే మానవ మాత్రుడు ఎవరన్నా అయితే సిగ్గుపడతాడు మనకు ఆ భగవంతుడు సిగ్గట్లేదు బయటకు వచ్చి ప్రవచనాలు చెప్తాం అందరికీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మూడు ప్రాంతాల ప్రజలు కూడా వాళ్ళ మనసులో ఏముందో అది తెలియజేయడానికి 15వ తారీఖున వైజాగ్ లో ఒక ప్రజాగర్జన ఏర్పాటు చేస్తే అది డైవర్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు దగ్గర
ప్యాకేజ్ తీసుకుని ఉత్తరాంధ్రలో అది డైవర్ట్ చేయడం కోసం ఉత్తరాంధ్రలో 15వ తారీఖున నువ్వు కార్యక్రమాలు పెట్టి నువ్వు డైవర్షన్ రాజకీయం మొదలుపెట్టావు. ప్రజలు అది గమనిస్తున్నారు. గతంలో నువ్వు చేసినవి గమనించారు, అది గమనిస్తున్నారు. కాకపోతే ఏంటంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతుంటే ఎవరు చూడలేదు అని అనుకుంటూ నువ్వు నీ చంద్రబాబు నాయుడు చేస్తున్న రాజకీయం అన్నమాట. ఈ రాష్ట్ర ప్రజలందరి కోరిక వికేంద్రీకరణ. ఎందుకంటే రెండు సార్లు మోసపోయాం. ఒకసారి చెన్నై పోయింది మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, మొన్న హైదరాబాద్ పోయింది. హైదరాబాద్ 10 సంవత్సరాలు మనకు రాజధానిగా ఆ రోజు ప్రభుత్వం మనకు ప్రకటిస్తే ఓటుకు నోటు కేసులో దొంగలాగా దొరికేసి ఎవరికి సంబంధం లేకుండా పారిపోయి విజయవాడ వచ్చేసావు. కొన్ని విజయవాడ వచ్చిన తర్వాత అయినా సరే నువ్వు మంచిగా ఆలోచించావా? ఎప్పుడు నీ బినామీల గురించి, నీ ఎల్లో మీడియా గురించి నీ ఆలోచన. వాళ్ళు ఏ విధంగా మనం పైకి తీసుకురావాలి, మన బినామీలకి రాష్ట్ర సంపద ఏ విధంగా దోచిపెట్టాలి అని చెప్పేసి. ఈరోజు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే 3 రాజధానులకి వికేంద్రీకరణకి మీరు కూడా మద్దతు ఇవ్వండి. లేదు అంటే మీకు సవాల్ విసురుతున్నాను చంద్రబాబు నాయుడు, మీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఒక్కరు నెగ్గినా సరే మేము వికేంద్రీకరణకి మద్దతు ఇవ్వకుండా దూరంగా ఉంటాం. లేదు అంటే మీ ఎమ్మెల్యేలతో మా రాజీనామా చేయించి ధైర్యం నీకు ఎలాగో ఉండదు నాకు తెలుసు. నువ్వు అచ్చెన్నాయుడు రాజీనామా చేయండి. మీ ఇద్దరు నెగ్గినా పర్వాలేదు, మీ ఇద్దరు దగ్గరే సరే ప్రజలు వికేంద్రీకరణకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారని చెప్పేసి మేము భావిస్తాం. ఆ దమ్ము కానీ, ఆ సత్తా కానీ తెలుగుదేశం పార్టీకి కానీ మీకు కానీ లేదు. ఈ రాష్ట్రాన్ని ఒకే అజెండా, దోచుకో, పంచుకో, తినుకో అన్న దాని మీదే నువ్వు కానీ ఎల్లో మీడియా కానీ మీ దత్తపుత్రుడు కానీ పనిచేస్తున్నారు, పని చేయబోతున్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అదంతా గమనించారు. గమనించి మీకు ఖచ్చితంగా మళ్లీ బుద్ధి చెప్తారు, మళ్లీ బుద్ధి చెప్తారు. మీరు మళ్లీ పైకి లేకుండా మీకు బుద్ధి చెప్తారని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.